నమస్తే ఫ్రెండ్స్, టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. టేస్టీ వంటల్లో ఇవాళ రెసిపీ క్యాప్సికమ్ టమాటో కర్రీ. సరే, మరి ఆలస్యం చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామా. 1/2 కిలో క్యాప్సికమ్, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 3 పెద్ద సైజ్ టమాటోలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్లు చిల్లీ పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, పుదీనా కొద్దిగా, కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్ రుచికి సరిపడా అండ్ 3 స్పూన్లు వంట నూనె. మన ఛానల్ని కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే నేను పెట్టే రెగ్యులర్ వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉండే బెల్ బటన్ని ఒకసారి క్లిక్ చేయండి. కావాల్సినవేంటో చూసాం కదా, ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ప్యాన్లో ఆయిల్ వేసి వేడి చేసి ఆవాలు జీలకర్ర వేసి చిటపట అనే వరకు వేయించి తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పసుపు, ఉల్లిపాయలు త్వరగా వేగడానికి చిటికెడు సాల్ట్ వేసి ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించుకోండి. ఉల్లిపాయల్లో సాల్ట్ వేసి వేయించుకోవడం వలన ఉల్లిపాయల్లో ఉండే నీరు బయటికి వచ్చి ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవుతాయి. ఉల్లిపాయలు మెత్తగా అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమోటో ముక్కలు వేసి అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి టమోటో ముక్కలు మెత్తగా అయ్యే వరకు 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే టమోటో ముక్కలు ఈ విధంగా ఉడికి ఉంటాయి. ఇప్పుడు ఒకసారి కలిపి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, రుచికి సరిపడే సాల్ట్ అలాగే కొద్దిగా వాటర్ వేసి అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి అంతా కలిసేలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోండి. లేదంటే కంటిన్యూస్గా కలుపకుండా ఉడికించుకున్నామంటే అడుగంటుకుంటుంది. 15 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకొని క్యాప్సికమ్ ఉడికిందో లేదో చూద్దాం. చూడండి, క్యాప్సికమ్ని ప్రెస్ చేస్తే బ్రేక్ అవుతుంది. క్యాప్సికమ్ బాగా ఉడికాయి. ఇప్పుడు పుదీనా, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్ అలాగే పొడులు కలవడానికి కొద్దిగా వాటర్ వేసి కలుపుకోండి. మీరు మీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ వేసుకోండి. కర్రీ గుజ్జుగా కావాలంటే తక్కువ వాటర్ లేదా పలుచగా కావాలంటే ఎక్కువ వాటర్ వేసి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపి సాల్ట్ సరిపోయిందో లేదో చూసి సరిపోకుండా సాల్ట్ వేస్తున్నాను. అలాగే తరిగిన కొత్తిమీర వేసి మిక్స్ చేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేశాను. అంతేనండి, ఎంతో టేస్టీ క్యాప్సికమ్ టమోటో కర్రీ రెడీ అయింది. ఇది రైస్లోకి అలాగే చపాతీలోకి కూడా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ క్యాప్సికమ్ టమోటో కర్రీని ఎలా చేశాను. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.